అందరికీ నమస్కారం అండి వసు హోమ్కు స్వాగతం ఈరోజు మీకు పెద్ద లిల్లీలను పరిచయం చేద్దామని ఈ వీడియో చేశానండి ఇది చూసారా ఎంత పెద్ద లిల్లీలు ఇవి కలర్ఫుల్గా ఉండటమే కాకుండా మంచి స్మెల్ ఇస్తాయండి ఇవి దడి అంచుల వెంబడి ఉంచున్నాము ఎందుకంటే ఒక వరుస క్రమంలో పెరుగుతాయని ఇది ఒక్క మొక్క చాలండి బోలడని మొక్కలు వస్తాయి ఇవి ఎక్కువగా ఉరుములు వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఈ పువ్వులు ఎక్కువగా పూస్తాయండి ఈ కలర్ వచ్చేసి వైట్ వైట్ పైన పింక్ చారులు ఉంటాయండి ఫ్లవర్స్కి ఈ లీఫ్స్ చూసినట్లయితే మాత్రం మామూలుగా మనకు లిల్లీలు ఉన్నట్లే ఉంటుంది కానీ లిల్లీలకు ఉండేటువంటి సన్న రీఫిల్లాగా కాకుండా దీనికి వెడల్పుగా ఉంటాయన్నమాట ఇది తిప్పతీగా అండి తిప్పతి ఇప్పుడు ఆరోగ్యానికి చాలా సహాయపడుతుందని అందరికీ ఇప్పుడు అవేర్నెస్ వచ్చేసింది పైగా కరోనాకు కూడా బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు ఇప్పుడు కానీ తిప్పతీగా ఆయుర్వేదంలో మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇదంతా తిప్పదిగానండి ఇది పుండ్లు మాన్పుటలో బాగా ఉపయోగపడుతుంది డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది అంటున్నారు రోజుకు ఒక్క ఆకుచాలండి పడిగడుపును తీసుకోవటం వల్ల మన శరీరంలో ఏవైతే హాని కలిగించేటువంటి క్రిములు ఉన్నాయో అవన్నిటినీ చంపేస్తుందట ఈ లిల్లీలు కలర్ఫుల్గా ఉండటమే కాకుండా వాటి బడ్డు చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో భలే స్మెల్ ఇచ్చేటువంటివి ఇవి విచ్చేటప్పుడు మాత్రం చాలా స్మెల్ ఉంటుంది విచ్చిన తర్వాత కూడానండి మనకు లిల్లీలకు యాక్చువల్గా ఇచ్చిన తర్వాత అంత స్మెల్ అనిపించదు కదా కానీ ఇవి ఇచ్చి విచ్చిన తర్వాత కూడా మంచి స్మెల్ ఉన్నాయండి ఇవి బోలెడని కలర్లు ఉంటాయంటండి నా దగ్గర మాత్రం ప్రస్తుతం రెండు కలర్లే ఉన్నాయి ఇవి సేమ్ కలర్కి ఆపోజిట్ అనమాట పింక్ ఫ్లవరు వైట్ కలర్లు నిలువు గీతలు ఇది మాత్రం వైట్ కలర్ ఫ్లవరు పింక్ కలర్లు నిలువు గీతలు ఇవేంటంటే మనకు లిల్లీలు యాక్చువల్గా పొడవుగా కంకిలాగా వస్తాయి కదండీ కానీ ఇవి అలా కాకుండా గుత్తులు గుత్తులుగా వస్తాయి వీటిని డెకరేషన్ కోసం అని పెట్టుకోవచ్చు తర్వాత పెళ్ళిళ్ళల్లో కానీ డెకరేషన్కి వాడుకోవచ్చు అండి పైపెచ్ తొందరగా వాడిపోవు కూడాను ఇవి టూ త్రీ డేస్ వరకు కూడాను వాడిపోవు చాలా బాగా ఉంటాయండి మనం ఇండోర్ ఫ్లవర్ పాట్గా కూడా పెట్టుకోవచ్చు వీటిని వీటికి ఏంటంటే పుప్పడు ఎక్కువగా ఉంటుందండి మనం చూసినటువంటి లిల్లీలలో పుప్పడి కొంచమే ఉంటుంది కానీ వీటికి పుప్పడి ఎక్కువగా ఉంటుంది వీటి మొగ్గ చూడండి కొన మొగ్గ మంచి కలర్ కనపడుతుంది ఒక్క నిమిషం పట్టుకో ఇది అండి ఒక బంచ్ ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం కొరకు ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంతకుముందు వీడియోల కోసం డిస్క్రిప్షన్ లింక్ పైన టచ్ చేయండి